నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు రాజయ్ ముందుగా హెడ్లైన్స్ సింగరేణి కార్మికుల రక్షణ సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట కొత్త సంవత్సరంలో సంస్థ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్న జీఎం లక్ష్మీ నారాయణ బాల్కసుమన్ పై విమర్శనాస్త్రాలు సిద్ధం చేస్తున్న బాజాపా पक्का व्यूहाल तो मुझे प्रभुत्व विप बालका सुमन रामकृष्णपुरलो पुरातन भक्तांजनेय स्वामी आलय में नूतन गुड़ निर्माणा की श्रीकारं भूमि पूजा पनुलु प्रारंभिंचिन मुनिसिपल चेयरपर्सन जंगं कला సింగరేణి కార్మికుల రక్షణ సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాలో 565,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి గాను 632,800 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 112% సాధించి సింగరేణిలోనే రెండవ స్థానంలో నిలిచినట్లు ఆయన చెప్పారు కార్మికులు అధికారులు ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది రక్షణతో కూడిన నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు త్వరలోనే చెన్నూరులో 11 మెగావాట్ల సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ను ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు కార్మికుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు కార్మిక కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని నీటి సమస్య రాకుండా కొత్తగా జీఎల్ఎస్ఆర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు అత్యధిక క్వార్టర్లు ఉన్న నస్పూర్ కాలనీ ప్రాంతంలో కొత్తగా స్టేడియాన్ని నిర్మించబోతున్నట్లు చెప్పారు గతేడాది కరోనాతో బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు కరోనా నుండి కాపాడడానికి కార్మికుల వారి కుటుంబ సభ్యుల కోసం మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం కుమారస్వామి ఏరియా ఇంజనీర్ కుమార్ రక్షణ అధికారి గుప్తా డీజీఎం పర్సనల్ గోవిందరాజు ఏజెంట్లు రఘు కుమార్ శ్రీనివాస్ విజయభాస్కర్ రెడ్డి ఓసీపీ పిఓలు పురుషోత్తం రెడ్డి రాజేశ్వర్ రెడ్డి పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకరం తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ రక్షణ విషయంలో సంక్షేమ విషయంలో ఇప్పుడు కూడా సింగరేణి కాలరీసు ఖర్చుకు వెనుకాడకుండా సింగరేణి ఏరియాలో అతి చక్కటి ఆధునాతనమైన సౌకర్యాలతో నస్పూర్ కాలనీలో కొలది నెలల కిందట సింగరేణి గార్డెన్స్ అని చక్కటి కమ్యూనిటీ హాల్ను రినోవేట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది అట్లాగే సింగరేణిల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఉన్న రెండు స్టేడియాలకు అంటే ఒకటి ప్రగతి స్టేడియం ఉంది అలాగే ఇంకొకటి ఏమో కృష్ణాకాలంలో శాంతి స్టేడియం ఉంది వీటికి తోడు అదనంగా కొద్ది రోజుల్లో నస్పూర్ కాలనీలో దాదాపు 9-10 ఎకరాల విస్తీర్ణంలో ఒక చక్కటి ఆట స్థలాన్ని అది సౌకర్యంలోకి తేవడం జరుగుతుంది దీనివల్ల ఈ నస్పూర్ నాగార్జున కాలనీలలో నివసించే ప్రజలు ఎక్కువ దూరం పోకుండా వారికి అందుబాటులో చక్కటి గ్రౌండ్ తయారు కాబోతుంది కాబట్టి దాని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా బాల్కసుమన్ తన కొడుకు లాంటి వాడని సీఎం కేసీఆర్ సుమన్ను భుజానికి ఎత్తుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఒక్క వెలుగు వెలుగుతున్న సుమన్పై బీజేపీ విమర్శనాస్త్రాలు సిద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలో సుమన్ తన పార్టీలో పట్టు సాధించి వ్యక్తిగతంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారనే ఉత్కంఠ సర్వత్రం నెలకొంది అదేంటో ఒక్కసారి చూద్దాం అదృష్టం తన్నుకుంటూ వస్తే రాజకీయంలో ఒకప్పుడు గెడమ్ నగేష్లా ప్రస్తుతం బాల్కసుమన్లా వెలిగిపోవచ్చు దురదృష్టం వెంటాడితే వేణుగోపాల్చారిలా పరిస్థితి దయనీయంగా మారొచ్చు ఇది ఇప్పుడు అప్రస్తుతమే అనుకున్నా ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతున్న బాల్కసుమన్ విషయానికి వస్తే ఓయూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మ్యాన్ అనుకోకుండానే ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వడం ఎంపీ కావడం చకచకా జరిగిపోయాయి అప్పటి నుంచి సుమన్ వెనక్కి చూసే అవసరం రానే రాలేదు కేసీఆర్ ఫ్యామిలీ అక్కున చేర్చుకుంది కోపంతో పాటు వాక్చాతుర్యం కలుపుగొలుపుతనం ఆయన్ను ముందుకు నడిపించింది
తొలి నుంచి అగ్రెసివ్ నేచర్ ఉన్న సుమన్ అదే స్థాయి బిహేవియర్ ప్రదర్శిస్తూ సర్కార్పై ఎవరు విమర్శలు చేసినా వారిపై ప్రతి విమర్శకు దిగడం, ర్యాష్ ప్రవర్తన అతనికి ఒక ఆభరణమైందని అనుకున్నారు అందరూ. ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఒకరిపై చేయి చేసుకుని తన నైజాన్ని అందరికీ తెలిసేలా చేశారు. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి డిబేట్లకు దూరమైనట్టు కనిపిస్తొస్తుంది. ఇక ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకునిగానే భావిస్తూ ఆ స్థాయిలోనే తన నడవడిని కంటిన్యూ చేయడం, దానికి తోడు గత ఎన్నికల్లో తన కొడుకు లాంటి వాడని సుమన్ను కేసీఆర్ భుజంపైకి ఎత్తుకున్న సంగతి తెలిసిందే. ఇక మంత్రి అవుతాడనుకున్న అంచనా తారుమారై చీఫ్ విప్ పదవితో సంతృప్తి పడి తన రాజకీయ చతురత ప్రదర్శించడానికి సమాయత్తమై ఎక్కువ సమయం రాష్ట్ర రాజధానిలో గడుపుతూ వస్తున్నారన్న విమర్శ మూటగట్టుకున్నారు. దీంతో స్థానికంగా విపక్షాల విమర్శలకు అతనే ఒక ఆయుధాన్ని అందజేసినట్టు అయింది. మరోవైపు చాలా కాలంగా విపక్షాల అసమర్థత వల్ల ఆయన తిరుగులేని నాయకుడయ్యారని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఇటీవలే పుంజుకున్న బీజేపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేసి విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఆయన హామీలను, నియోజకవర్గంలో అభివృద్ధి లేమిని వేలెత్తి చూపడం మొదలుపెట్టారు. ఇది ఎటు దారితీస్తుందో తెలియదు, కానీ తన పార్టీలోని నాయకులే విపక్షాలకు సుమన్ లోపాలు తాపాలు ఉప్పందిస్తుండటంతో ఆయనకు భవిష్యత్తులో ఇరకాటం తప్పదనే విషయం ఇటీవలే వైరల్ అవుతోంది. అంత ఈజీగా సుమన్ భయపడే రకం కాదనే వాదన కూడా ఉంది. దీనికి తోడు తన పార్టీలో తనకు వ్యతిరేకంగా ఎవ్వరూ పల్లెత్తి మాట్లాడే ధైర్యం చేయరనేది టాక్. ఒకవైపు వ్యూహాత్మకంగా వివేక్ బ్రదర్స్ను రాజకీయంగా దెబ్బతీయడం, పడిపోయిన వెంకటేష్ నేతను పదవిలో కూర్చోబెట్టడం ఆయన ఘనతగానే స్థానిక పార్టీ వర్గాలు చెప్పుకుంటాయి. కానీ ఆయన దూకుడుకు ఇటీవలే బ్రేకులు పడుతూ వస్తున్నట్లు కూడా అవే పార్టీ వర్గాలు చెప్పుకోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే విపక్షాలు మాత్రం సుమన్పై నెరవేర్చని హామీల విషయం ఇసుక మాఫియా, ఆయిల్ ఫామ్, ఇందారం, అగ్నికీలలు, ల్యాండ్ మాఫియా, డాన్ మాఫియా, బెదిరింపులు, రాష్ట్ర స్థాయిలో దాడులు ఇలాంటి అంశాలు సిద్ధం చేసుకుంటూ కత్తులు నూరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధానంగా బీజేపీ కొంత వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు మాటకారి నేతలను దించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తన వ్యూహాన్ని ఎలా మార్చుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు వేల 2021 నూతన సంవత్సరంలో కొత్త కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకెళ్లాలని భీమారం ఎస్ఐ సంజీవ్ సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన సిటీ తెలంగాణతో మాట్లాడుతూ భీమారం మండల ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భీమారం మండల ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు నా యొక్క తోటి సిబ్బందికి మరియు నా యొక్క పని ఉన్నతాధికారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా ఎటువంటి డీజేలకు కానీ నృత్యాలకు కానీ పర్మిషన్ ఎటువంటి కూడా ఏమి లేవు. ప్రజలు ఎవరి ఇంటి వద్దనే పాల్గొంటూ వారి యొక్క పండాలన్నింటినీ సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుచున్నాము. ఈ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురై మరో నూతన సంవత్సరాన్ని చూడలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల తాగి వాహనాలు నడపవద్దని ప్రజలను కోరుచున్నాము. గత సంవత్సరం నుండి ఇప్పటివరకు కూడా ఏ విధంగా అయితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారో అదేవిధంగా రాబోయేటువంటి నూతన సంవత్సరాన్ని కూడా అందరూ కూడా ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుకోవాలని మరోసారి మనసారా కోరుకుంటున్నాను. సిటీ తెలంగాణ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గజ్వెల్ నియోజకవర్గం బూరుగుపల్లి గ్రామంలో తెరాస సీనియర్ నాయకులు, గజ్వెల్ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోలి సంతోష్ గుప్తా ముద్రించిన నూతన సంవత్సరం 2021 క్యాలెండర్ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బూరుగుపల్లి గ్రామంలో ఇంటింటికి ఉచితంగా క్యాలెండర్ పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని సంతోష్ కుమార్ను అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ్, గజ్వెల్ ఆర్యవైశ్య నాయకులు సిద్ధి భిక్షపతి, లక్ష్మయ్య తోట భిక్షపతి, ఇటుక్యాల సర్పంచ్ చంద్రశేఖర్,
లింగారెడ్డిపల్లి ఉప సర్పంచ్ తోట శ్రీనివాస్ గుడాల శేఖర్ గడియారం స్వామిచారి గ్రామస్తులు పాల్గొన్నారు. గజ్వేల్ వాసవి క్లబ్లో సీనియర్ ముఖ్యమంత్రి గుప్త గారు, రాజకీయాలలో కూడా మంచి అనుభవం ఉన్నటువంటి లక్ష్మయ్య గుప్త గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గుప్త గారు, ముఖ్యంగా గోళీ సంతోష్ ప్రజలలో చైతన్యం తీసుకురావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రి గారు నిర్మాణం చేసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ప్రజల ముందుట్లో ఉంచాలి. ఆ ఆలోచనతో మరి గోడి సంతోష్ గారు, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్తో పాటు సీడ్స్ కానీ అన్ని విధాల రైతులకు పనికొచ్చేటి ఒరిజినల్ సీడ్స్ అందియడం కానీ, ఒరిజినల్ ఫెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ, ఒరిజినల్ మన యూరియా డిఏపి అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచి, విత్తనాలు కూడా అందుబాటులో ఉంచి, గజ్వేల్లో మంచి సామాజిక సేవ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. మరి ఇవాళ ఊరిపల్లి గ్రామంలో మరి ఇంటింటికి నేను క్యాలెండర్ ఇస్తా అన్నా అంటే తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పిలవడంతో వాళ్ళే సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఇవాళ మా గ్రామానికి, మా సొంత గ్రామం ఊరిపల్లి, ఈ గ్రామానికి వచ్చి ప్రతి ఇంట్లో కూడా క్యాలెండర్ ఇస్తున్నందుకు ప్రత్యేకంగా మరి గజ్వేల్ వైశ్య సంఘానికి, అదేవిధంగా మా గోడి సంతోష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాతన్పల్లి మున్సిపాలిటీ 5వ వార్డు అమరావతి పురాతన భక్తాంజనేయ స్వామి ఆలయంలో నూతన గుడి నిర్మాణం కోసం భూమి పూజ పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ చేతుల మీదుగా భూమి పూజ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటనారాయణ, మండల ఎంపీపీ మంగ, కోఆప్షన్ సభ్యులు కంబగోని సుదర్శన్ గౌడ్, 5వ వార్డు కౌన్సిలర్ జీలకర్ర మహేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాన్ల సమ్మయ్య, నీలం శ్రీనివాస్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, పల్లెరాజు, ఆలయ కమిటీ నిర్వాహకులు పాండుగంటి శాంతానందం, వనం యాదగిరి, అలిశెట్టి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అభయ ఆంజనేయ దేవాలయం పునర్నిర్మాణానికి ఆహ్వానించినందుకు మన అమరవాది పెద్దలకు మరియు భక్తులందరికీ మా యొక్క టీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి ఉద్దేశంతో పునర్నిర్మాణానికి ముందుకు వచ్చి సహకరిస్తా, నేను కూడా అన్ని రకాలుగా ఈ యొక్క ఆలయానికి నాది కృషి నేను చేస్తానని గ్రామ భక్తులకు మరియు పుర ప్రముఖులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా అమరావతి గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ దేవస్థానము వందేళ్ల చరిత్ర గల ఈ యొక్క దేవస్థానానికి ఈరోజు ఈ జనసమూహంబున వేద బ్రాహ్మణోత్సవములచే ఈరోజు అది నూతనంగా నిర్మించుట కొరకు ఈ భక్తజన సందడితో బ్రహ్మాండంగా ఉత్సాహంగా సంతోషంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ మా యొక్క దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క దేవస్థానము పునర్నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ ఈ దేవాలయము అతి తొందరలో నిర్మించేలా ప్రతి ఒక్క భక్తులు ఒక అమరవాది కాకుండా చుట్టూ గ్రామాలలో కానీ మున్సిపాలిటీ ఏరియాలో కానీ ఇతరత్ర మంచిరాల శివార్లో కానీ ఉన్న భక్తులందరి సహకారంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని ఆశాజ్యోతి అనాథ చిన్నారులకు నూతన సంవత్సరం సందర్భంగా అక్కారం గ్రామానికి చెందిన బుడిగే పరిశ్రమలు ఆధ్వర్యంలో కిరాణా వస్తువులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశాజ్యోతిలో ఆశ్రమం పొందుతున్న అనాథ చిన్నారులను ప్రతి ఒక్కరూ చేయితో నందించాల్సిన అవసరం ఉందని అక్కారం గ్రామానికి చెందిన బుడిగే పరశురాములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నాగరాజు, అదేవిధంగా నరసింహులు, ప్రశాంత్, మహేష్, ఎల్ఎం ఆశాజ్యోతి ఫాదర్ ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఆరోగ్యం ఈ జరిగినాక చాలా పోయినసారి వచ్చినాయి కాబట్టి పోవాలి, కలిగినంతా పెడదాం ఇష్టపూర్తంగా వచ్చి మేము ఇంత ఉండి ఇట్లా కొంచెం ఇబ్బందులు పడుకుంటూ ఇట్లా జీవనం కొనసాగిస్తాం.
మీరు ఇట్లా మంచి మంచి చదువుకొని మంచి స్థాయిలో ఉండి అందరికీ ఇటువంటి ఆశ్రమాలను మీరు దత్తత తీసుకొని కొంచెం డెవలప్ చేసుకుంటూ అందరినీ చేయుదగా ఉండాలని చెప్పి పిల్లలకు అందరు హ్యాపీనా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మన తమ్ముడు ఇతనికి చాలా మంచి వ్యక్తి, అయితే లాస్ట్ ఇయర్ ఇట్లా మంచి చేసిండు. ఎందుకు మన మన తమ్ముడు ఇట్లా ఉన్నారని చెప్పి ఇక దానికి కలిగినక్కడికి తీసుకొచ్చి అందరి జరిగింది. అందరు సంతోషంగా ఉండాలని ఈ సంవత్సరం ఇట్లా కోరుకుంటున్నాం. మందమరి ఏరియాలో డిసెంబర్ నెలలో 51% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా ఇన్ఛార్జ్ జిఎం వెంకటేశ్వర్లు తెలిపారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ మాసంలో ఏరియాలోని KK1 గని 54% ఉత్పత్తి సాధించగా, KK5 గని 76%, RK1A గని 76%, కాసిపేట గని 53%, కాసిపేట గని 18%, శాంతికాని గని 37%, KKOCP 93%, RKOCP 22% ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. ఏరియాలోని ఓసీపీలలో ఓబీ కాంట్రాక్టర్ వలన ఏర్పడిన ఇబ్బందుల వలన ఉత్పత్తిలో ఓసీపీలు వెనుకంజలో ఉన్నాయని, భూగర్భ గనుల ఉత్పత్తిలో మెరుగు ఫలితాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 2020 ఓసీపీలో 2 ప్రమాదాలు చేసుకోవడం దురదృష్టకరమని, ఓసీపీ భూగర్భ గనుల్లో మరిన్ని రక్షణపరమైన చర్యలు చేపట్టి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తామని తెలియజేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా గత సంవత్సరం మీకు అందరికీ తెలుసు, కరోనా దాదాపు మార్చి నుండి స్టార్ట్ అయింది. మార్చి నుండి మన ఉత్పత్తి మీద చాలా ఎఫెక్ట్ పడ్డది. ఆల్మోస్ట్ ఒక 3 నెలలు అయితే అండర్గ్రౌండ్ మైన్స్ కొన్ని మనం బంద్ చేసుకున్నాము. తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్సే మనకు ప్రొడక్షన్ వచ్చింది. ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ వచ్చిన ప్రొడక్షన్ కూడా డిమాండ్ అనేది చాలా తక్కువండే. ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ బంద్ ఉండే, కాకుంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వచ్చినా కానీ మా ఇప్పుడు ఏంటంటే కరెంటు పరిస్థితుల్లో మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము. డిమాండ్ కొంచెం ఎక్కువనే ఉంది. అయినా కానీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఎందుకంటే RKOCP టోటల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, KKOCMO చేంజ్ ఓవర్ అయ్యింది, ఫుల్ ప్రెడ్జ్డ్ ఇక్కడ కూడా అంత వస్తలేదు. ఎందుకంటే కరోనా పీరియడ్ లో నష్టపోయినది కూడా ఇప్పుడు కొంచెం రావడం కొంచెం కష్టమైంది. కొత్త కాంట్రాక్ట్ ఏంటంటే ఇప్పుడే అపాయింట్మెంట్స్ అది ఇది చూస్తున్నాడు. జస్ట్ 2 మంత్స్ అక్టోబర్లోనే స్టార్ట్ అయింది KKOCLో కొత్త కాంట్రాక్టు. అంతకుముందేమో అదేమో క్లోజింగ్ స్టేజ్లో ఉండే కాబట్టి ఎక్కువ ఎక్విప్మెంట్ పెట్టక అట్లా మన ప్రొడక్షన్ బాగా దెబ్బతిన్నది. ఇంకా ఈ డాట్ కంపెనీ అయితే ఆల్మోస్ట్ ఇదైంది. వచ్చిన ఈ కరోనా, ఇంకా కరోనా అనేది ఇంకా తగ్గలేదు. కరోనా స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ కాబట్టి ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ 2021 మంచిగా రక్షణతో కూడిన ఉత్పత్తి తీస్తారని చెప్పి, ఒక మంచి సింగరేణిలోనూ మంచి ఏరియాగా తీర్చిదిద్దుతారని చెప్పి, దీనికి మీ అందరు కూడా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా తోడ్పాటు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. చిన్న మసీదును గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకారంతో పెద్ద మసీదుగా నిర్మించుకున్నామని మసీద్ నిర్వాహకులు మొహమ్మద్ హలీముద్దీన్, ఉస్మాన్ సాహెబ్, అన్వర్ హుసేన్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని మీనాజీపేట గ్రామంలో ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని గ్రామ ప్రజలకు విన్నవించుకున్నామని నిర్వాహకులు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీతో పాటు గ్రామ ప్రజల సహాయ సహకారాలు అందించి 30 మందికి మాత్రమే ఉండే ప్రార్థన మందిరాన్ని 120 మంది ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా నిర్మించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ సత్యం యాదవ్, ఎంబిడిసి నీలం శ్రీనివాస్, ఉప సర్పంచ్ జాలిగమ్మ రావి, మజీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మాకు అవకాశం దొరికింది. ఈ ఊరిలో ఈ పాత మస్జిద్ ఉండే మెహబూబియా మస్జిద్, ఆ మస్జిద్ చాలా చిన్నగా ఉండే, 30 కన్నా ఎక్కువ మంది నమాజ్ చేయే అవకాశం లేకుండే. దేవుని దయ వలన మాకు అవకాశం దొరికింది ఈ మస్జిద్కి కొద్దిగా ఎక్స్పాన్షన్ చేయించినాం. ఈ ఊర్లో గౌస్ గారు ఉన్నారు,
లతీఫ్ గారు వేరే కూడా చాలా మంది ఉన్నారు, అన్వర్ భాయ్ ఉన్నారు, సాదుల్లా భాయ్ ఉన్నారు, సాదిక్ భాయ్, వీళ్ళందరూ సహాయంతో ఈ మస్జిద్ కి ఈ లెవెల్ కి తీసుకొచ్చినాం. దేవునితో ప్రార్థన ఉంది, ఈ ఊరిలో అందరు కలిసిమెలిసి ఉండాలని సద్భావనగా మనమందరం కలిసిమెలిసి ఈ ఊరిలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. దేవునితో ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. వేరే జాగాల్లో కూడా ఇలాంటి అవకాశాలు దొరికితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వేరేళ్ళతో కూడా ఇలాగే సద్భావనగా ఉండడానికి మేము ప్రార్థిస్తున్నాము. ఒక మనిషి దీనిలో కాంట్రిబ్యూట్ చేయలే, అందరు కలిసిమెలిసి దీనికి కాంట్రిబ్యూట్ చేసినాం. ఈ ఊరిలో మనకి మన ఊరు వాళ్ళు, తర్వాత ఊరిలో ఉన్న వాళ్ళు బయట వెళ్ళారు, బయట వ్యవసాయం చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇందులో సహాయం చేశారు. ఇవన్నీ కలిసి మేము కలిసిమెలిసి మస్జిద్కి ఎక్స్పాన్షన్ చేసినాము. తర్వాత మన ఊర్లో మన వేరేళ్ళు కూడా దీనికి సహాయం చేశారు. భూమండలంలో ఎన్నో విచిత్రాలు వింతలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. అలాంటి విచిత్రమైన కొత్త ప్రపంచంలో అంతు చిక్కని ఓ విషయం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఈ స్టోరీ. ప్రస్తుతం ప్రపంచమే మనం ఊహించని కొత్త మార్పుల దిశగా ప్రయాణం సాగిస్తోంది. బాంబులు బుల్లెట్ల వైపో కాదు, కంటికి కూడా కనిపించని వైరస్ కణం 100 అణుబాంబుల ప్రస్ఫోటనంతో విరుచుకుపడింది అనుకుంది. వుహాన్ కరోనా గురించి మాట్లాడడం లేదు. నేను చెప్పేది రేర్ ఎర్త్స్, అంటే కొత్త ప్రపంచాలు జీవితాలను మార్చే ఓ చిన్న ఆవిష్కరణలాంటి కొత్త అంశాలపై, ప్రయోగాలపై ప్రపంచం పోటీ పడుతోంది. అవేవి బయటి ప్రపంచానికి తెలియవు. అగ్రరాజ్యాలు అంతరిక్షంపై గట్టి పట్టు సాధించిన దేశాలు ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. రేయింబవళ్లు పరిశోధనలు చేస్తున్నాయి. ఇంతకీ అవేంటో మీకు తెలుసా? మనం అవతార సినిమా చూశాం కదా, పండోరా గ్రహంపై అరుదైన అనప్టేనియం ఖనిజం కోసం పడే తపన. అలా వదిలేస్తే గాలిలో తేలియాడే ఆ లోహం చాలా విలువైంది. అలాంటి ఖనిజం మన భూమిపై కనిపించదు, అది భూమిపై లక్షల కోట్ల విలువ చేస్తుంది. అలాంటిదే మరో విలువైన లోహం గురించి మరో చిత్రంలో చూపించారు. దాని పేరు వైబ్రేనియం. ఇది తన చుట్టూ ఉండే కైనెటిక్ ఎనర్జీని లాగేసుకుని సహజ స్వభావం కలిగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవి నిజమైనవి కాదు, సినిమాల్లో చూపించే ఫ్యాంటసీలు మాత్రమే. కానీ అలాంటి అరుదైన లోహాలు ఖనిజాలు మన గ్రహంపై కూడా ఉన్నాయి. మన భూమిపై మనకు కూడా తెలియని సీక్రెట్స్ చాలా ఉన్నాయి. అందులో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఒకటి. కాలేజీ క్లాసుల్లో చూపించే కెమిస్ట్రీ పిరియాడిక్ టేబుల్నే గుర్తు చేసుకోండి. భూమిపై లభించే రసాయనాలు ఖనిజాలు పైగా చాలా అరుదైనవి. మరీ ముఖ్యంగా స్కాండియం, లీథియం అందులో టాప్ మినరల్స్గా చెప్తారు. వాటినే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని వ్యవహరిస్తారు. బొగ్గులాగా పెద్ద మొత్తంలో లభించవు, అత్యంత అరుదుగా చాలా తక్కువ బయటపడతాయి. వీటిని మైనింగ్ చేయడం అన్నది ఖరీదైన వ్యవహారం. తక్కువ దొరికినా ప్రపంచం మొత్తం అవసరాలను తీరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉండే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 36% గ్లోబల్ రిజర్వ్ కేవలం చైనానే కలిగి ఉంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిక్షేపాలు ప్రావిన్స్, హునాన్, జియాంగ్షి, గ్వాంగ్జీ, గ్వాన్డాగ్, ఫ్యూజియాన్లతో పాటు సిచువాన్ ప్రావిన్స్లలో ఉన్నాయని అంచనా. ఇక్కడ బయటపడ్డ ఖనిజాలతో 98% చైనా పారిశ్రామిక అవసరాలు తీరుతున్నాయి. వీటిని ఉపయోగించి చైనా అరుదైన విమానాలు, మిసైల్ గైడెడ్ టూల్స్, గాలిమరల రెక్కలు, మ్యాగ్నెట్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, రీఛార్జ్ బ్యాటరీలు, స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, ఇయర్ఫోన్స్, స్పీకర్లు, ఎల్ఈడి బల్బులు, ఎల్సీడి టీవీ స్క్రీన్స్, ప్లాస్మా టీవీలు, ఎరువుల తయారీలో అరుదైన ఖనిజాల వినియోగం జరుగుతోంది. ప్రతి వస్తువులో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది. ఇలా చేయడం అన్నది మరే దేశానికి సాధ్యం కాదు. అందుకే చైనా ఓ కింగ్లా దూసుకుపోతోంది. ప్రపంచ వాణిజ్యంలో అమెరికాతో టీ కొట్టే సాహసం చేస్తోంది. అమెరికా ఉపయోగించే అరుదైన ఖనిజాలలో 80% చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బిజినెస్ ఓ మొనాపలీగా కొనసాగుతున్నా, ఇలాంటి మినరల్స్ కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, వియత్నాం, భారత్లలో లభిస్తున్నాయి. అందరికన్నా ఎక్కువగా మన దేశంలోనే ఇవి లభిస్తున్నాయి.
1950లోనే అప్పటి ముంబైలో కంపెనీ మొదలైన దేశంలోని రెడ్ టేపిజం కారణంగా వెనకబడిపోయాయి. మన దేశంలో కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అస్సోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర లాంటి నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లభిస్తున్నాయి. ఒకవేళ వీటిని మరోసారి ఉత్పత్తి చేయగలిగితే 90,000 కోట్ల ఎగుమతులు, 50,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. అంటే 12 బిలియన్ డాలర్లు చైనాతో గట్టి పోటీ ఇవ్వగలిగిన మంచి అవకాశం కూడా ఉంది. ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుండి వచ్చిన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా టైలర్స్ కాలనీలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుని పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు, సభ్యులు అందించిన ఆర్థిక సహాయంతో నూతన సంవత్సరం సందర్భంగా బుగ్గగూడెం గ్రామంలోని 60 నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో ఆడెపు సతీష్, కాంపెల్లి విజయ్ కుమార్, ఇప్ప రవి, జక్కుల శ్రీనివాస్ గౌడ్, ఎంజాల కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్ లింగోజిగూడ కార్పొరేట్ ఆకుల రమేష్ గౌడ్ కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున కార్పొరేటర్గా విజయం సాధించారు. ఫలితాలు వెల్లడైన 3 రోజులకే కరోనా బారిన పడ్డారు. గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేయకముందే కరోనా ఆయన్ను కబలించింది. గతంలో ఎల్బీ నగర్ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు తులా శ్రీనివాస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖులను కలిసి బొకేలు, పుస్తకాలు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్, జిల్లా ఎస్పి, బోధ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగు రామన్న, మాజీ ఎంపీ నగేష్ తదితరులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మురుకూరి చంద్రయ్య శ్రావణ్కు సంబంధించిన సుభిక్ష బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్యాలయాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దీంతో రియల్ ఎస్టేట్లో అనుబంధ వ్యాపారాల్లో తన అనుచరులను దించినట్టయింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కౌన్సిలర్ రాయలింగు, పార్టీ నాయకులు లక్ష్మణ్, శంకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి మండల శాఖ ఆధ్వర్యంలో కల్పతరువు దినోత్సవాన్ని వేడుకగా ఆధ్యాత్మికంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే పంచోపచార పూజ, హోమం, ఆరాత్రికం, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇత్యాది కార్యక్రమాల్లో సేవా సమితి అధ్యక్షుడు సురేందర్ దేశ్ముఖ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజు పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకుల వీరుండం పలువురు ప్రముఖులను, జిల్లా అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయలి శంకర్, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుజాతలతో పాటు పలువురిని వారి నివాసాల్లో కలిశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మీదుగా అక్రమంగా తరలిస్తున్న గుట్కా లారీని స్థానిక ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మాలేగావ్ ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే సిబ్బందితో పెట్రోలింగ్లో భాగంగా అనుమానంతో లారీని చెక్ చేయగా 5 లక్షల విలువైన 72 గుట్కా బస్తాలు బయటపడ్డాయి. బైంసా నుంచి నాందేర్ లారీ పట్టుబడింది.
లారీని కుబీర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో 203వ భీమా కోరేగౌ శౌర్య దినాన్ని అంబేద్కర్ టైగర్ యూత్ మరియు అంబేద్కర్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. అంబేద్కర్ విగ్రహానికి, కోరేగౌ విజయ స్తూపానికి పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గావ్లో జిల్లా బీజేపీ పార్టీ ఓబీసీ కమిటీలో భీంపూర్ మండలానికి చెందిన చిట్యాల శంకర్ ఉపాధ్యక్షులుగా, గుండా ప్రకాష్ సభ్యులు, ఎస్సీసీఎల్ మోర్చా కోశాధికార కిషోర్ ముగ్గురు నాయకులకు స్థానం కల్పించిన నేపథ్యంలో వారిని మండల బీజేపీ పార్టీ శాలువాతో సత్కరించారు. పార్టీ మండల అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ, భీంపూర్ మండలం తరపున ముగ్గురు నాయకులకు జిల్లా ఓబీసీ కమిటీలో స్థానం కల్పించడం గర్వకారణమన్నారు. కొమరంభీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో నూతన లైబ్రరీ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 100,000 రూపాయల నగదును, కొన్ని పుస్తకాలను యూనిట్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు ముందుగా అంబేద్కర్ యూనిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. నిరుద్యోగ యువతి యువకులు త్వరలో నోటిఫికేషన్లు వస్తున్నందున నిపుణులైన అధ్యాపక బృందాన్ని ఇక్కడికి రప్పించి మండల కేంద్రంలోనే కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాజురాకు చెందిన తమ్మరాశి రమేష్ అనే యువకుడు కొన్ని రోజుల్లో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమైన నేపథ్యంలో ఆయన్ను దురదృష్టం వెంటాడింది. దుబాయ్ వెళ్లేందుకు వీసా రావడంతో కరోనా టెస్టు కోసం బైసా వెళ్లి వస్తుండగా అల్రీ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. బైన్సా నిజామాబాద్ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మరణించారు. కొమరంభీం జిల్లా సిర్పూర్యు మండలం బూర్నూర్లో క్రికెట్ పండుగ ప్రారంభమయ్యింది. టోర్నమెంటు ప్రారంభోత్సవానికి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొటనాకు విజయ్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాష్, సర్పంచ్ లక్ష్మి, రాజేష్లు హాజరై ప్రారంభించారు. ఉపాధ్యాయ ఉద్యమ కరదీపిక, ఎస్టీయు టీఎస్ డైరీ, క్యాలెండర్. ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఈఓలు కలిసి సంయుక్తంగా ఆవిష్కరించారు. డైరీలో విలువైన సమాచారం ఉంటుందని, దానిని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో పాటు అక్రమ సంబంధం అంటగడుతూ భర్త పెడుతున్న నరకాన్ని భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరులో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ విఠలేశ్వర మందిర ఆవరణలో అయ్యప్ప స్వాములు సామూహిక పడిపూజ నిర్వహించారు. వేద పండితులు విశాల్ శర్మ స్వామి హాజరీ పూజ నిర్వహించారు. అంతకుముందు డప్పులతో హారతులతో స్వాములు బజరంగళి మహాదేవ్ మందిర్, బట్టిగల్లి ఊరేగింపుగా వెళ్లి సాయిబాబా మందిరంలో, హనుమాన్ మందిరంలో పూజలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపానిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో రామకృష్ణ మహారాజ్ వినాయక, నాగదేవత, గణపతి, నవగ్రహాల దేవతామూర్తుల విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివదత్త మహారాజ్ చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య 2 రోజుల నుండి నవగ్రహ పూజలు నిర్వహించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి కార్మికుల రక్షణ, సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట. కొత్త సంవత్సరంలో సంస్థ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్న జీఎం లక్ష్మీ నారాయణ. బాల్కసుమన్ పై విమర్శనాస్త్రాలు సిద్ధం చేస్తున్న భాజపా, పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్న ప్రభుత్వ విప్ బాల్కసుమన్. రామకృష్ణపురంలో పురాతన భక్తాంజనేయ స్వామి ఆలయంలో నూతన గుడి నిర్మాణానికి శ్రీకారం, భూమి పూజ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు.